media partner, kindly come and take the award. Namdhari event partner. Stall sponsors. Vasavi, stall sponsors Vasavi, SMR and Incar. Diamond stalls, Vertex, Sumathura, Kalpataru, Cyber City, Prestige, Manjira, My Home Group. Vachesi Kastra. Vachara. Everyone is there. Please come. Fast. Vertex Adi. Vertex. Sumathura. Next is Sumathura. Kalpataru. Cyber City. Prestige. Don't look for the names. Later on. You can exchange later on. Manjira. Manjira. My Home Group. Good evening. So there is one more panel discussion which is going to happen right now. Information technology and industrial development in Telangana. So ee amsham pai panel discussion lo palgoneyanduku manatho unnaru prastham Mr. Gautam Reddy, Executive Director Ramke Infra, alage Executive Director Selcon Mobiles Shri Reithineni Murali garu. Yes, sir. Ranjit Reddy garu, Telangana State Poultry Federation Adhyakshulu. I also request Mr. Ramesh Lokanathan. Ramesh gar. Yeah. He represents IT. Aina IT industry anagane gurtuku vache top 2-3 names lo Ramesh Lokanath garu okaru. Then I also request Sri Ramakrishna Rao garu, General Secretary Credai, alage Anand Reddy garu, he is Vice President Credai. Thank you, sir. So Bonthu Ramamohan Rao garu and team vellipoyaru mayor garu, so dantho manaku ikkada koncham attendance tagginatla kanipistundi, but we need not worry. మళ్ళీ వచ్చేస్తారు మన ఫ్లోటింగ్ విజిటర్స్ ఉన్నారు, దే విల్ కమ్ అండ్ జాయినర్స్. సో హైదరాబాద్ గత వైభవాన్ని సంతరించుకుంటున్న సమయం ఇది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం జరుపుకుంటున్న క్రెడాయి ప్రాపర్టీ షో, రెండవ ప్రాపర్టీ షో ఇది. ఇన్ఫ్యాక్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, సో చాలా హ్యూజ్ రెస్పాన్స్ విజిటర్స్ నుంచి కనిపిస్తోంది మనకు. ప్రాపర్టీస్ కొందాం అనుకునే వాళ్ళు, ఫ్లాట్స్ కొందాం అనుకునే వాళ్ళు, లేదా ప్లాట్స్ కొందాం అనుకునే వాళ్ళు అందరూ వేలాదిగా వచ్చి హైదరాబాద్లో ఏం జరుగుతోంది అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ప్రాపర్టీస్ డిస్ప్లేలో ఉన్నాయో చూసి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకునేందుకు విచ్చేస్తున్న సమయం ఇది. ఒక లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది మనకు. సో ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా మంచి అవకాశం ఏర్పడింది క్రెడాయి ప్రాపర్టీ షోలో మన ఫ్లాట్ పర్చేజెస్ కోసం. సో ఈ నేపథ్యంలో క్రెడాయి ప్రాపర్టీ షో వేదికగా ఈ ప్యానల్ డిస్కషన్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ పారిశ్రామిక ప్రగతి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని చర్చిస్తున్నాం మనం. సో ఇందులో మనతో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపెంట్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. నాకు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉన్నారు శ్రీ రంజిత్ రెడ్డి గారు. వారు తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్, మనకు తెలంగాణలో పౌల్ట్రీ అనేది ఒక ప్రధానమైన పరిశ్రమ, ఆ పరిశ్రమను రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే సెల్కాన్ మొబైల్స్, ఆ పేరు వినని వాళ్ళు ఎవరు లేరనుకుంటాను. సెల్కాన్ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రేతినేని మురళి గారు మనతో ఉన్నారు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అలాగే రామ్కే ఇన్ఫ్రా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వేగంగా దూసుకెళ్తున్న రామ్కే ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గౌతమ్ రెడ్డి గారు నాకు రైట్ సైడ్ ఉన్నారు. సెక్రటరీ, జనరల్ సెక్రటరీ క్రెడాయి రామకృష్ణారావు గారు,
వారి పక్కనే వైస్ ప్రెసిడెంట్ క్రీడాయి ఆనంద్ రెడ్డి గారు, అండ్ ఇందాకే నేను మీకు పరిచయం చేశాను రమేష్ లోకనాథన్ గారు. సో ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ అధినేత, సీఈఓ, అండ్ ఐటీ ఇండస్ట్రీలో చాలా చాలా యాక్టివ్గా ఎజైల్గా ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి ఆయన చాలా స్టిఫ్గా కూర్చున్నారు, మేమందరం కాస్త రిలాక్స్ అయ్యి వాలిపోయి కూర్చుంటే. సో థ్యాంక్ యూ రమేష్ లోకనాథన్ గారు. అలాగే మనకు హైదరాబాద్కి ఎప్పటి నుంచో ఉన్న ఛామ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది ఐటీ ఇండస్ట్రీతో బాగా, అంతకుముందు మనం ఫార్మా ఇండస్ట్రీని చూసాం, అటువంటి అంతకంటే ఎక్కువ స్థాయిని మనకు ఆర్జించి పెట్టింది ఐటీ ఇండస్ట్రీ. సో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మధ్య వచ్చినాయి. ఒకసారి చూస్తే మనకు యాపిల్, మనందరం యాపిల్ ఫోన్స్ వాడతాం, యాపిల్ కంప్యూటర్స్ వాడతాం, యాపిల్ వాచెస్ వాడతాం, ఇంకా రాబోయే రోజుల్లో యాపిల్ టీవీస్ ఇవన్నీ కూడా వాడబోతున్నాం. సో యాపిల్ ఈజ్ సెట్టింగ్ అప్ ఇట్స్, ఇట్ హాజ్ ఆల్రెడీ సెటప్ న్యూ డెవలప్మెంట్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. ఇది ఇటలీ తర్వాత మరొక డెస్టినేషన్గా ఇండియాని ఎంచుకుని, ఇండియాలో కూడా హైదరాబాద్ని ఎంచుకుంది యాపిల్. అలాగే ఊబర్ $50 మిలియన్తో హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఆఫీస్ని వచ్చే 5 ఏళ్లలో ప్రారంభించబోతోంది. అలాగే అమెజాన్ ఒక బిగ్గెస్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేస్తోంది. ఫ్లిప్కార్ట్ లార్జెస్ట్ వేర్ హౌస్ని ఇక్కడ సెటప్ చేస్తోంది, 2000 డైరెక్ట్, అలాగే 15,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతోంది ఫ్లిప్కార్ట్. అందరికి తెలిసిన పేర్లు ఇవన్నీ. డీషా అండ్ కంపెనీ, ఇది $200 మిలియన్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయబోతోంది. థామ్సన్ ఎలక్ట్రానిక్స్, సైంట్ మన లోకల్ కంపెనీ, వీళ్ళు 1000 ప్రొఫెషనల్స్తో వరంగల్లో, అంటే తెలంగాణలో హైదరాబాద్ ఒక్కటే కాదు ఇంకా ఇతర ప్రధాన కేంద్రాలు ఉన్నాయంటూ వరంగల్లో చక్కటి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. ఐకియా తక్కువ మందికి తెలిసి ఇప్పటికీ రాబోయే రోజుల్లో మనందరం వీళ్ళ దగ్గర మన హోమ్ ప్రొడక్ట్స్ని కొనబోతున్నాం. ఐకియా మరెక్కడో కాదు, మన నైబర్హుడ్లోనే ఈ పక్కనే వాళ్ళ ఫర్నిషింగ్ జాయింట్ వీళ్ళు. వాళ్ళు ఒక 13 ఏకర్స్ ల్యాండ్లో ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి ఫర్నిచర్ను మనందరికీ సప్లై చేయబోతున్నారు. అలాగే ఎయిర్బస్, డిబిఎస్ బ్యాంక్, ఇలా చాలా పేర్లు చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్స్. మరి ఇంత ఎగ్జూబరెన్స్, ఇంత హైప్ మళ్ళీ హైదరాబాద్కి లభిస్తున్న తరుణంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో మనం ఇక్కడే ప్లాట్స్ ఎందుకు కొనుక్కోవాలి అనే అంశాన్ని ఇక్కడున్న ఎక్స్పర్ట్స్ అందరూ మనకు వివరిస్తారు. సో ముందుగా ఐ విల్ స్టార్ట్ విత్ మై లెఫ్ట్ నుంచి వస్తాను, రంజిత్ రెడ్డి గారు. సో పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా బాగా వేగంగా మనకు అభివృద్ధి చెందింది. కొద్దిగా సీజనాలిటీ ఉంది, అప్పుడప్పుడు గుడ్డు ధరలు కావచ్చు, చికెన్ ధరలు కావచ్చు తగ్గుతూ ఉంటాయి. సో పౌల్ట్రీ పరిశ్రమ ఏ విధంగా వృద్ధి చెందుతోంది, పౌల్ట్రీ పరిశ్రమ భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న రీతిలోనే వృద్ధి చెందే అవకాశాలు తెలంగాణలో ఎంతవరకు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ అండి. మీరు ఇంతసేపు యూఆర్ టాకింగ్ అబౌట్ హై అబౌట్ ఐటీ సెక్టర్ ద వే ఇట్ హాస్ గ్రోన్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ ద గ్రోత్ ఆఫ్ ద పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ. తెలంగాణ ఈజ్ కన్సిడర్డ్ ఎస్ పౌల్ట్రీ బాస్కెట్ ఫర్ ద పౌల్ట్రీ ఇండియా. యాజ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ వాజ్ నెంబర్ 1 ఇన్ బోత్ లేయర్ అండ్ బ్రాయిలర్ సెగ్మెంట్. తర్వాత ఎప్పుడైతే స్టేట్స్ డివైడ్ అయ్యాయో, తెలంగాణ ఈజ్ ద నెంబర్ 1 ఇన్ బ్రాయిలర్ ప్రొడక్షన్. వీఆర్ నెంబర్ 1 ఇన్ బ్రాయిలర్ బ్రీడింగ్, లేయర్ బ్రీడింగ్ అండ్ ఇన్ ద ఫీడ్ ప్రొడక్షన్. బట్ మోస్ట్ ఆఫ్ ద పౌల్ట్రీ ప్రొడక్ట్స్ దే గో అన్నోటీస్, వీ విల్ నాట్ గెట్ ద రిక్వైర్డ్ రికగ్నేషన్ ఇన్ ద సొసైటీ. వాట్ ఐ టేక్ దిస్ ప్లాట్ఫామ్ టు రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అప్రిషియేట్ దిస్ ఇండస్ట్రీ, బికాస్ దిస్ ఇండస్ట్రీ గివ్స్ ద చీపెస్ట్ ప్రోటీన్, దట్ ఈస్ ద ఎక్సెంట్ చికెన్. సార్ ఇప్పటికి కూడా ఇంత ఇన్ఫ్లేషన్ వచ్చిన తర్వాత కూడా 5 రూపాయల లోపే మీరు కోడిగుడ్డు అమ్ముతున్నారు మాకు, మాకు అదే ప్రోటీన్ సప్లై చేస్తున్నారు. చీపెస్ట్ ఇప్పుడు వెన్ యూ కన్సిడర్ జనరల్ సగటున ఒక మనిషికి ఒక 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ 1 కేజీ డైలీ. సో 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ 70 కేజీస్ యావరేజ్ బాడీ వెయిట్ తీసుకుంటే వీ నీడ్ 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్లో. చీపెస్ట్ సోర్స్ ఈజ్ అగైన్ ఎక్సెంట్ చికెన్ ఓన్లీ. ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ దాల్ ఆల్సో, టుడే మోస్ట్ వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ ఇట్. But I take this platform to request all the consumers to appreciate this industry because we are giving the best protein. Definitely. So mana ee rashtram kuda KCR garu epudaithe prabhutvaniki cheyabattinaro appudu we went and requested him and immediately cheyutani icharu maaku 2 rupees electricity mein subsidy icharu. He has seen that maize is available by the industry at a very cheap price. He has given us 1 lakh tons of maize also when there was crisis. సో ఇంత చేయుతనిచ్చిన ఈ గవర్నమెంట్కి వీ డెఫినెట్లీ థ్యాంక్ ద గవర్నమెంట్ ఆల్సో. మన గవర్నమెంట్ ఎప్పుడైనా ముందడుగు వేసి పౌల్ట్రీ ఇండస్ట్రీ సపోర్ట్ చేశారో, వేరే రాష్ట్రాలు కూడా దే స్టార్టెడ్ సపోర్టింగ్, బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ విచ్ సపోర్టెడ్ ద ఇండస్ట్రీ. అండ్ సో ఐ రియలీ అప్రిషియేట్ ద క్రెడై ఫర్ కమింగ్ అప్ విత్ ద హైదరాబాద్ పౌల్ట్రీ షో. బట్ యాజ్ ఫార్ ఎస్ ద ఈ ప్రాపర్టీ షో ఎంత చక్కగా ఉంటుందో, ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ కూడా చాలా బాగా అప్రిషియేట్ అవుతుంటుంది. సో ఐ రియలీ కంగ్రాచులేట్ ద క్రెడై టీమ్ ఆల్సో. యాజ్ లాంగ్ యాజ్ దే డూ గుడ్ బిజినెస్, అవర్ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఆల్సో విల్ డెఫినెట్లీ డూ గుడ్ ఇన్ ద సొసైటీ. ఎలా అయితే
ప్రాపర్టీ షోని రెగ్యులర్గా క్రీడా ఏర్పాటు చేస్తుంది. మీరు కూడా అలాగే అప్పుడప్పుడు పౌల్ట్రీ షో పెట్టి మాకందరికీ చక్కటి చికెన్ వంటకాలు అందించి ఎవ్రీ ఇయర్ సేమ్ వెన్యూలో నవంబర్ 23rd, 24th, 25th 3 days కండక్ట్ చేస్తాం. గుడ్ గుడ్ వరల్డ్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ష్యూర్ అండి, ఇంకా ఎక్కువ పెట్టాలి మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో మురళి గారు, సెల్కాన్ ఒక మేము హైదరాబాదీస్ అందరూ కూడా గర్వంగా చెప్పుకునే బ్రాండ్, ఇది మా బ్రాండ్, మా తెలుగు వాళ్ళు ప్రారంభించిన బ్రాండ్ అంటూ సెల్కాన్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్స్ మీరు పోటీ ఇచ్చి శాంసంగ్లు, ఎల్జీలు, ఆర్ ఈవెన్ విత్ ఇన్ ఇండియా ఆల్సో మైక్రోమాక్స్ లాంటి పెద్ద బ్రాండ్స్ని, జైంట్ బ్రాండ్స్ని ఢీ కొట్టి మీరు సెల్కాన్ ఒక బిగ్ బ్రాండ్గా రూపుదిద్దగలిగారు. సో ఇంకా మీ ప్లాంట్ను విస్తరించే దిశగా కూడా వెళ్తున్నారు. సో తెలంగాణలో మీ కంపెనీకి సంబంధించి ఎటువంటి విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి? అండ్ ఓవరాల్గా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి? ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ వర్డ్స్ అబౌట్ సెల్కాన్. 2009లో సెల్కాన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. 9లో స్టార్ట్ చేసిన తర్వాత 2015 వరకు, టిల్ ద టైమ్ వీ బికేమ్ నెంబర్ వన్ బ్రాండ్ ఆఫ్ సౌత్ ఇండియా, మనం చైనా అండ్ తైవాన్ అండ్ ఇండియా కొలాబరేషన్లో మనం వర్క్ చేయడం జరుగుతుంది. అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ జరిగేది కాదు, యూస్ టు డూ ఇన్ తైవాన్ అండ్ చైనా. బట్ 2015లో టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్స్ నరేంద్ర మోదీ గారి విజన్ ఏదైతే ఉందో, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకొని మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనే ఆలోచనలో ఉన్నప్పుడు, వేరే స్టేట్ గవర్నమెంట్స్ని మనం అప్రోచ్ చేసినప్పుడు, వీ హావ్ గాట్ అ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ప్రైమర్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా స్టేట్స్ అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక విజన్ చెప్పినప్పుడు, వాళ్ళు మనకిచ్చిన ఒక బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా, అసలు అంటే ఇండియన్స్, ఇందాక మీరు చెప్పినట్టు కూడా ఐటీ అనేది ఎప్పుడూ ఒక లైమ్లైట్లో ఉంది, బట్ హార్డ్వేర్ అనేది ఇండియాలో చాలా ఒక చిన్న చూపుకి గురైందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఐటీ, అంటే ఐ నాట్ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్, ఇట్స్ డెఫినెట్లీ యూనో ఇట్ హ్యాస్ గాన్ టు సర్టన్ లెవెల్. బట్ ఏమవుతుందంటే, ఆ ఫోకస్ దీంట్లో పడిపోయి మనకి హార్డ్వేర్ పరంగా అంటే చిన్న జాబులు, అంటే పాలిటెక్నిక్ ఐటీఐ చదువుకునే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి క్రియేట్ అయింది. సో ఈ రంగం మనం డెవలప్ చేయడం వల్ల ఏంటంటే, దాదాపు ఇక్కడ మనం మేడ్చల్లో ఒక లోకల్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి దాదాపు ఒక 1000 మెంబర్స్కి మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి దీనికి డిఫరెన్స్ పరంగా చూస్తే ఏంటంటే, దెర్ ఈస్ లాట్ ఆఫ్ టాలెంట్ మైగ్రేషన్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. మీరు చూసే ఉంటారు, ఇంతకు ముందు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్న టైంలో చూస్తే కనుక, ఒక ఇక్కడ మనకున్న నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వల్ల కానివ్వండి, చాలామంది పిల్లలు చదవటం, ఇక్కడ చదువుకొని ఇక్కడ కొన్నాళ్ళు జాబ్ చేసి యుఎస్కో ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అవటం, అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ టాలెంట్ మైగ్రేషన్. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న సుందర్ పిచాయ్ గారు కానీ అండ్ మన సత్యనాదల్ల గారు కానీ ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే మనం చాలా వావ్ అనుకునే పరిస్థితి ఉంది. సో దీన్ని ఐ థింక్ ఒక వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్పాలంటే కనుక, ఒక టీ హబ్, ఒక టీ హబ్ అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీరు ఇక్కడే ఇన్నోవేట్ చేయండి, మీరు ఇక్కడే ఇన్కార్పొరేట్ చేయండి, మీరు ఇక్కడే ఇంక్యుబేట్ చేయండి అనే ఒక నినాదం ఏదైతే ఉందో, వీ రియల్లీ లైక్ డిట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కేవలం మ్యానుఫ్యాక్చరింగే కాకుండా డిజైనింగ్ పరంగా కూడా హైదరాబాద్ని డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంలో ఒక కంప్లీట్ ఆర్ఎండి మాకు ఏదైతే చైనా తైవాన్లో ఉందో దాన్ని త్వరలో ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం అనే ఆలోచనలో కూడా ఉండటం జరిగిందండి. ఎక్సలెంట్ అండి. సో మా లోకల్ బ్రాండ్ సెల్కాన్ ఇప్పుడు చైనా తైవాన్లో ఉన్న వాళ్ళ ఆపరేషన్స్ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ చేద్దామని ఆలోచన చేయడం మంచిది. సో దీనివల్ల ఇట్లాంటి ఇనిషియేటివ్స్, ఇట్లాంటి మూవ్స్ ఇంకా ఎక్కువ వచ్చిన కొద్దీ మన ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్కి అప్రిసియేషన్ ఎక్కువగా వస్తుంటుంది. సో అందుకనే ఆ ఉద్దేశంతో ఏం జరుగుతుంది హైదరాబాద్లో అనే అంశాన్ని తెలియజేసేందుకే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ని, డిస్కషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో గౌతమ్ రెడ్డి గారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన తెలుగు వాళ్ళు సాధించినటువంటి విజయాలు అన్నీ ఇన్ని కావు. సో ఎక్కడ కంట్రీలో ఆర్ ఈవెన్ వరల్డ్లో ఏ మూలకి వెళ్ళినా కూడా ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారంటే అది ఒక రామ్కీనో, లేకపోతే ఒక ఎన్సీసీనో, లేదా ఆఫ్కోర్స్ ఇండియన్ సంస్థలు ఎల్ఎన్టీనో, లేకపోతే సోమానో, ఇలా మంచి మంచి బ్రాండ్స్ మనకు మధుకాన్నో, ఇటువంటి పెద్ద బిగ్ బ్రాండ్స్ మనం బిల్డ్ చేసుకోగలిగాం. ఇన్ఫ్రాలో తెలుగు వాళ్ళు చాలా వీరోచితంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇదే హవా ఇంకా కొనసాగబోతుందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రామ్కి లాంటి సంస్థలు, ఇంకా ఎటువంటి ఫ్యూచర్ని తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి చూస్తున్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ పరంగా చూస్తే ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉంది మొత్తం సెక్టర్. ఇది కొన్ని అనివార్య కారణాల వల్ల, కొంచెం ర్యాపిడ్ గ్రోత్ వల్ల కానివ్వండి, కొంత అగ్రెసివ్ ప్లానింగ్ వల్ల కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సెక్టర్ కొంత ఇబ్బంది పడింది. బట్ అట్ ద సేమ్ టైం
మన హైదరాబాద్ కంపెనీలు మన తెలంగాణ కంపెనీలు ఓవరాల్గా కంట్రీలో డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మోర్ దాన్ 50% ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ ఈజ్ బిల్ట్ బై కంపెనీస్ ఫ్రమ్ హైదరాబాద్. సో అదొక అద్భుతమైన పొజిషనింగ్. అక్రాస్ ద కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసాం. అండ్ ప్లానింగ్ కూడా మీరు ఒక విధంగా అబ్జర్వ్ చేసే హైదరాబాద్ సిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ బ్రాడ్ వర్డ్. దేన్నైనా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చూడొచ్చు, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చూసే రిక్వెస్ట్ కూడా ఉంది. బట్ బ్రాడ్గా మనం చూస్తే ట్రాన్స్పోర్టేషన్, వాటర్, శానిటేషన్, టెలికమ్యూనికేషన్, పవర్, ఈ ఐదు బ్రాడ్ కాంటూర్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం చెప్పవచ్చు. ఎస్పెషల్లీ అర్బన్, రూరల్కి వెళ్తే ఇరిగేషన్ ఫెసిలిటీస్. సో హైదరాబాద్ సిటీగా మనం చూస్తే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ట్రాన్స్పోర్ట్లో మెట్రో రైల్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్, ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్రెడీ కమ్, బస్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ వైడెనింగ్ హైదరాబాద్లో జరిగినంత రోడ్ వైడెనింగ్ జరగలేదు ఎక్కడ. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది హైదరాబాద్లో. వాటర్గా చూస్తే 90% ఆఫ్ ద సిటీస్ ఇన్ ద వరల్డ్ అప్ స్ట్రీమ్లో వాటర్ని ఐడెంటిఫై చేసి డౌన్ స్ట్రీమ్లో సిటీ డెవలప్ అవుద్ది. వీహవ్ ఐడెంటిఫైడ్ వాటర్ సోర్స్ ఇన్ ద డౌన్ స్ట్రీమ్ అండ్ బ్రింగింగ్ ఇట్ అప్ స్ట్రీమ్. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 130 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ పంపింగ్ చేస్తున్నాం. అండ్ ఇన్ అడ్వాన్స్ కృష్ణా రివర్ ఎప్పుడన్నా ఇబ్బంది పెడుతుందేమో, వాటర్ షార్టేజెస్ వస్తాయేమో, 2 మినిట్ డ్యామ్స్ వస్తున్నాయని గోదావరి రివర్ నుంచి వాటర్ మనం హైదరాబాద్కి తెచ్చే ప్లానింగ్ చేసాం. సో వెరీ ఫ్యూ సిటీస్ హ్యావ్ ప్లాన్డ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ దట్. శానిటేషన్ దో నాట్ టు ఇట్స్ బెస్ట్, మనం అబౌట్ 300 MLD సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి మనకు నాగోల్, సరూర్ నగర్, లంగరోజ్లో కలిపి. ప్లస్ వేస్ట్ మేనేజ్మెంట్ 3 sites have been identified and అక్కడ కొంత వర్క్ జరుగుతుంది. దో నాట్ టు సాటిస్ఫాక్షన్ కంపేర్డ్ టు రెస్ట్ ఆఫ్ ద సిటీస్ ఇన్ ఇండియా, వీఆర్ బెటర్ ఆఫ్. పవర్ ఆల్మోస్ట్ మనం పవర్ షార్టేజెస్ చూడక 10-15 సంవత్సరాలు అయిపోయింది. దో కొంత ఇంటర్మీడియట్ పవర్ ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ వేరే సిటీస్, ఇప్పుడు గురుగావ్ లాంటి మోస్ట్ డెవలప్డ్ సిటీతో కంపేర్ చేస్తే విచ్ ఈస్ లూజింగ్ 12 hours ఆఫ్ పవర్ ఎవ్రీ డే, వీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ షార్టేజ్. టెలికమ్యూనికేషన్ వీఆర్ ఎట్ ద బెస్ట్. సో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఐ థింక్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ దట్ ఈస్ ద రీజన్ లాస్ట్ 10 ఇయర్స్లో హైదరాబాద్ డికేడల్ గ్రోత్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. నో సిటీ హ్యాస్ గ్రోన్ యాజ్ మచ్ యాజ్ హైదరాబాద్ హ్యాస్ గ్రోన్. ప్రాబబ్లీ మన పాపులేషన్ గ్రోత్, మన నెంబర్ ఆఫ్ హౌసెస్ రిక్వైర్మెంట్, ఎవ్రీథింగ్ హ్యాస్ రియల్లీ గ్రోన్ సబ్స్టాన్షియలీ హయ్యర్ దాన్ వాట్ ఇట్ వాజ్ ఎ డికేడ్ ఆర్ 2 decades back. డిస్పైట్ దట్ ప్రైజెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ప్రాబబ్లీ ఎట్ ద రాక్ బాటమ్. Rock bottom probably is a understatement and this real estate prices will probably continue like this. Prices peddaga perugutai 5-7% kante ekkuva grow aitay ani kuda anipinchatla, but best quality houses at probably the best prices with best infrastructure available in the city is probably what is making real estate in Hyderabad very sustainable and will continue to be sustainable for the next 7-8 years with moderate decent growth, good quality houses. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కంపెనీలు ఇబ్బంది పడ్డా కానీ ది క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ హైదరాబాద్ కంపెనీస్ హ్యావ్ ప్రొవైడెడ్ ఐ థింక్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ అండ్ ఫర్ ద సిటీ అండ్ ఐఎమ్ షూర్ దిస్ విల్ కంటిన్యూ టు గ్రో. సో కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మనకి చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, అలాగే ఇళ్ళు కట్టి పెడుతున్నారు తక్కువ ధరకి, సరసమైన ధరకి, చౌక ధరకి. ఇటువంటి పరిస్థితి మిడిల్ క్లాస్ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ది కంపెనీస్. రమేష్ గారు, సో ఐటీ ఈజ్ ది సైనోజర్ ఆఫ్ ఆల్ ఐస్ అన్నట్లుగా ఉంది. సో బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మనకు హైదరాబాద్కి ఐటీ నుంచే వస్తున్నాయి, పనిచేస్తుందండి. ఇట్స్ వర్కింగ్, ఇట్స్ వర్కింగ్, వస్తుంది. సో ఐటీ గురించి ఎక్కువ మంది అసూయ చెందే పరిస్థితికి మన ఐటీ ఇండస్ట్రీ పెరిగింది. సో ఇక్కడ వస్తున్నటువంటి హైప్ కావచ్చు లేదా ఈవెన్ వాస్తవం కావచ్చు, ఐటీకి సంబంధించి చాలా ఐటీ హ్యాస్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ హైదరాబాద్ ఇంటూ ది నెక్స్ట్ లెవెల్. సో అటువంటి వాతావరణం ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అనుకుంటున్నారా? ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ రేట్స్ను ఏ విధంగా మనం చూడొచ్చు భవిష్యత్తులో? సో గ్రోత్ ఇది వేర్ ఫినామినల్ గ్రోత్ అంటే చూస్తుంటే లైక్ ఈవెన్ డ్యూరింగ్ రిసెషన్ 2007-8 రిసెషన్ స్టార్ట్ అయింది, రిసెషన్ తర్వాత లైక్ నెక్స్ట్ 6-7 ఇయర్స్ కూడా లైక్ వి ప్రెటీ మచ్ డబుల్. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ ఐ థింక్ గివెన్ అన్ అమేజింగ్ మూమెంటమ్ అంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ లేదు, చాలా వెరీ ప్రొయాక్టివ్ అడ్మినిస్ట్రేషన్, ఫెంటాస్టిక్ ర్యాపో విత్ ఇండస్ట్రీ. అండ్ నేను ఇక్కడ 16 ఇయర్స్గా ఉన్నాను, ఇంత కైండ్ ఆఫ్ ఇంత స్మూత్ ర్యాపో విత్ గవర్నమెంట్ నేను ఫస్ట్ టైం చూసిన అన్నమాట. ఇలా 16 ఇయర్స్ దట్ ఐ మూవ్ టు హైదరాబాద్ అండ్ ఇప్పుడు గ్రోత్ చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్ ది సర్వీసెస్ గ్రోత్ తగ్గిపోయింది అనమాట. అంటే లైక్ ఆ 30-40% యాన్యువల్ గ్రోత్ రేట్స్ ఆర్ గాన్. వెరీ ఇట్స్ గుడ్ ఇన్ ఎ వే, ఎందుకంటే అవి సస్టైనబుల్ కాదు, అది ఇట్స్ నాట్ ఎ వాల్యూ బేస్డ్ గ్రోత్, అది జస్ట్ షియర్ నంబర్స్ గ్రోత్. ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ 1 or 2 ఇయర్స్లో గ్రోత్ మొత్తం కొంచెం వాల్యూ బేస్డ్ గ్రోత్, అందుకనే ఇట్స్ లిటిల్ బిట్ మోర్ నామినల్ అండ్ వెరీ సస్టైనబుల్. అది ఒక పక్క, ఇట్స్ అ సస్టైనబుల్ గ్రోత్. ఇంకోటి చూస్తుంటే లైక్ ది ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ అప్ ది వాల్యూ చైన్,
అంటే జస్ట్ ఇప్పుడు జస్ట్ టైమ్ అండ్ మెటీరియల్ కాకుండా లో వాల్యూ సర్వీసెస్ కాకుండా వీఆర్ గోయింగ్ అప్ ది వాల్యూ చైన్ విచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఫ్యూచర్ చూస్తే లైక్ ఫ్యూచర్ ఇస్ ఇన్ ప్రోడక్ట్స్ ఇప్పుడు లైక్ సో వీఆర్ నాట్ ఇక్కడ స్టార్ట్అప్ మూమెంట్ అయితే ఉండింది ముందు కూడా బట్ వీఆర్ నాట్ దాట్ వెల్ రికగ్నైజ్ నేషనల్లీ. ఇప్పుడు లైక్ ఇన్ మోస్ట్ సర్కిల్స్ వీఆర్ సీన్ సెకండ్ టు ఓన్లీ బెంగళూరు. ఇప్పుడు అంటే స్టార్టప్ ఎకోసిస్టమ్లో చూస్తే లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో టీహబ్ ఈస్ అ వెరీ విజిబుల్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ బట్ లాట్ ఆఫ్ ఇన్విజిబుల్ థింగ్స్ హ్యాపెనింగ్ బిహైండ్ ఆల్సో. సిటీలో చాలా జరుగుతుంది ఇక్కడ లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో. వీఆర్ నో ర్యాపిడ్ వీఆర్ ఆల్మోస్ట్ సీన్ అస్ ది సెకండ్ డెస్టినేషన్ ఫర్ స్టార్టప్స్. ఇంకొక వన్ ఇయర్లో విల్ గెట్ ఎస్టాబ్లిష్, ఇంకా రిజల్ట్స్ రావాలి. స్టార్టప్స్ గోయింగ్ ఆన్ రేజింగ్ వల్ల సెకండ్ రౌండ్ ఫండింగ్, థర్డ్ రౌండ్ ఫండింగ్, గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది బెంగళూరుకి మనకి మధ్యలో ఉంది. ఎందుకంటే బెంగళూరు ఇస్ బికమ్ ఎ గ్లోబల్ మ్యాగ్నెట్ ఇప్పుడు. ఎనీ ఒక లైక్ అకంప్లిష్డ్ ఇండియన్ ఇన్ ది బే ఏరియా అక్కడ టూ త్రీ స్టార్టప్స్ చేసేసి తిరిగి వస్తున్నారంటే బెంగళూరు ఇస్ బికమ్ ది హోమ్. సో నాట్ నౌ, ఫర్ లాస్ట్ 7-10 ఇయర్స్గా ఇట్స్ అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ వర్ ఇన్ ది టెక్ ఇండస్ట్రీ ఇన్ ది సిలికాన్ వ్యాలీ అండ్ అదర్ ప్లేసెస్. సో దట్ హెస్ యాక్సిలరేటెడ్ ది గ్రోత్. అది కాకుండా ఇండస్ట్రీ ఆల్సో ఇస్ బిగర్. బెంగళూరు ఇస్ డబుల్ హైదరాబాద్. సో సిన్స్ మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ కమ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, బెంగళూరు ఎక్కువనే స్టార్ట్అప్స్ బట్ మనం వీఆర్ బిహైండ్. మనకు హాఫ్ కూడా లేదు చూస్తే టూ త్రీ ఇయర్స్ ముందు కంపేర్ టు బెంగళూరు, బట్ వీఆర్ గెటింగ్ దేర్ నౌ. లాస్ట్ టూ ఇయర్స్లో ది గ్రోత్ హెస్ బీన్ ఫెంటాస్టిక్. అంటే లుకింగ్ అట్ ది న్యూ స్టార్ట్అప్స్ కమింగ్ అప్, వీఆర్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లొకేషన్స్ ఫర్ న్యూ స్టార్ట్అప్స్ లాస్ట్ వన్ ఇయర్లో. బెంగళూరు మే బీ హై బట్ నాట్ ట్వైస్. సో నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో రిజల్ట్స్ కనపడుతుంది. ఇప్పుడున్న ఎఫెక్ట్స్ అన్ని చూస్తుంటే అంటే అన్ని గ్రౌండ్లో జరిగే ఆల్ ది ఇనిషియేటివ్స్ అండ్ ఎఫర్ట్స్ దాని యొక్క రిజల్ట్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో కనపడుతుంది బాగానే. అండ్ దట్ ఈస్ ఎ ఫ్యూచర్ గ్రోత్. ఇట్స్ అవర్ ఓన్ వాల్యూ, అవర్ ఓన్ ప్రోడక్ట్స్, అవర్ ఓన్ టెక్నాలజీ. And some of these will become, hopefully, the Flipkarts and the Amazons and the Googles will come out of these companies, the next set. So, in fact, meer annatluga Flipkart lante oka deal jaragatam valla mana Bangalore lo numbers ekkuva kanipistu untayi. అక్కడే జరగకపోయినా కూడా లైక్ కంపెనీస్ మూవ్ అవుతున్నారు అనమాట. అండ్ ఢిల్లీలో కానీ బాంబేలో కానీ స్టార్ట్ అయిన కంపెనీస్ కూడా వాళ్ళ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఫండింగ్ తర్వాత మూవ్ అవుతున్నారు. ఆ ట్రెండ్ కొంచెం రివర్స్ అవుతుంది ఎందుకంటే మూవ్ అయ్యే దానివల్ల వాల్యూ పెద్ద ఏం లేదు. ఇన్వెస్టర్స్ కానీ అడ్వైజర్స్ కానీ మెంటర్స్ కానీ దర్ ఆల్ ఆల్ ఓవర్ ది కంట్రీ. అది కాకుండా బెంగళూరులో క్వాలిటీ ఆఫ్ లైఫ్ హెస్ బికమ్ హారిబుల్. సో స్లోలీ కంపెనీస్ ఆర్ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ది బెస్ట్ ప్లేస్. సో ఐ డోంట్ వాంట్ బెంగళూర్స్ లాస్ టు బి అవర్ గెయిన్. అది మన వాల్యూ మనకు ఉంది, సిటీ వాల్యూ ఉంది ఇక్కడ, లైక్ ఇండస్ట్రీ వాల్యూ కానీ ఎన్వైరన్మెంట్ ఎకోసిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అన్ని తరపున చూస్తే ఫెంటాస్టిక్ వాల్యూ. ఐ థింక్ టూ త్రీ ఇయర్స్లో బాగా కనపడుతుంది స్టార్ట్అప్ సర్కిల్లో కూడా. ఓకే, సో ఆనంద్ రెడ్డి గారు, మీరు యు ఆర్ వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ ఐటీ డెవలప్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మీ పెబెల్ ఫస్ట్ ప్రాజెక్ట్ అప్ప తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్కవర్ ఇక్కడికి వచ్చారు హైటెక్ సిటీకి. సో ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ను కొద్దీ మీకు బుకింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నారు చాలా చక్కటి గ్రోత్ మనం చూడబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఓన్లీ సర్వీసెస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రొడక్ట్స్లో కూడా మనం గ్రోత్ కనిపిస్తుంది, ప్రొడక్ట్ కంపెనీస్ కూడా వస్తున్నాయి అంటున్నారు. సో ఐటీ ఇండస్ట్రీ మీద ఎక్కువ అంటే ఇప్పుడు మనకు ఒక ఫార్మాసిటీ వచ్చినా ఒక ఐటీ కంపెనీ ఇక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ బెనిఫిషరీ మీ ఇండస్ట్రీని అవుతుంది, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని. సో భవిష్యత్తులో ఎటువంటి గ్రోత్ను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ష్యూర్ అండి. బేసికలీ రమేష్, ఐ మీన్ ఇఫ్ యూ లుక్ అట్ హిస్టారికలీ, వన్ ఆఫ్ ది కన్సర్న్ ఆర్ కంప్లైంట్ వాట్ వీ హియర్ ఫ్రమ్ హైదరాబాద్ బయర్స్ ఆర్ ప్రైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఇన్ హైదరాబాద్. మై క్వశ్చన్ టు ఈస్, ఐ మీన్ ఈజ్ దర్ అ పే స్కేల్? ద సాలరీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ బెంగళూరు ఇన్ హైదరాబాద్, వేరాజ్ ఇన్ బెంగళూరు ద ప్రైజెస్ ఆర్ 15-20% హయ్యర్ దెన్ ది హైదరాబాద్. ఆఫర్స్ ది బెస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టిల్ ద ఫెసిలిటీస్ ఇన్ హైదరాబాద్. సో వై డూ యూ థింక్ దట్ ఐ మీన్ బయర్స్ ఆఫ్ బికాస్ మెనీ ఆఫ్ ది బిల్డర్స్ ఆఫ్ అవర్ ఫెటర్నిటీ 70%, 60% ఆఫ్ బయర్స్ ఆఫ్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ నుంచి అంటే దీస్ ఆర్ ద సేమ్ ఐటీ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ది బెంగళూరు ఆల్సో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ అండ్ వెన్ యూఆర్ ఆఫరింగ్ దెన్ 20%, 25% లోవర్ మచ్ బెటర్ ప్రోడక్ట్స్ దెన్ అదర్ సిటీస్. So that could be one of the reasons, since there's no speculative purchases here, and the prices haven't seen a huge dip. 2008 tharavu chuste Bangalore Chennai anta baa perigina kani ikkada peragaledu. So people buy for their own consumption only, unlike in other cities where they also partly buy because of the speculative growth that they expect. But otherwise salary is not exactly the same pretty much in the absolutely Bangalore the same, as well as in the same. Yeah, talent is their expectations are no different, so salaries are no different in Hyderabad. No, we were hoping that because of this innovation that's going to come up in Hyderabad the next couple of years. It will, there will be more so that will attract more of cutting edge companies to Hyderabad. We felt like Hyderabad is attracting more of the
technology which is like in the masses, and they are not able to kind of match to the levels of salaries of that one. Okay, that's good to know. So second, so value chain lo kuda manam pike eltunnam, big data kavachu, data analytics kavachu, itvanti emerging technologies anitni manam always there, it's always been there. Endukante like we don't break up ante ee technology lo work chestunnarani companies, so that information doesn't come out, but internally we know. Value wise it's no different, salaries wise it's no pretty different, pretty much the same. It's just that, like, I mean, the market perception is different. And like, since there's no speculative, so they're investing only for their own consumption, for their own, so there's a little bit more of value shopping happening. When there's speculation, that offsets the value. So that's, otherwise, affordability is no different. Okay. See, one of the reasons why we believe that affordability is higher in, much better in Hyderabad is because of the better infrastructure and, yeah, and one of the land availability around this infrastructure. Whereas if you look at the Bangalore or the Bombay, there are landlocked in cities like Ipinan. So they're congested and the minimal land is available. The most of the money goes into the cost of the land. So that's offsetting the, that's impacting the end price. Coming to your question and whether how encouraging is the creation of the IT employment will create more sales for us. Obviously, there's a lot of buoyancy of creating this employment and very confident about it. But knowing an IT customer is a knowledge and learned customer. So whether we need to kind of equip ourselves to handle this customer is a big challenge for us. I mean, which we have been learning for last 6 years or 7 years now. So there's more of consumer activism has gone into the IT side. So we need to take with a pinch of salt that is going to create a business, but at the same time, we have to think that it's not just a cakewalk to kind of offer a products to the IT side. So we need to kind of equip ourselves in those areas. And true. That's true. Yeah. As far as the affordability is concerned, the poultry industry also can have a say on that, because in Hyderabad the affordability is definitely much better when compared to other cities. The per capita consumption of chicken and eggs is almost double the country's average consumption. Here the per capita consumption of chicken is more than 8 kgs per human per year, whereas the Indian average is only 3.2 to 3.5 kgs. When it comes to eggs also, India mottam average 65 eggs unte mana Telangana government, Telangana per capita is 180 eggs. So the affordability is too good here. Ante ee madhya oka concept kuda vachindandi, carbohydrates tagginchesayandi only chicken tinanani cheptunnaru. Adi nenu cheptane unnam years nundi, kani all over India they are not eating, no. So that's good for your health ani cheptunnaru. Ante only protein iskondi, carbs tagginchandi, low carb diet vellandi ani. Maybe that could be one of the reasons for your And in that, again, the cheapest source is, I keep repeating the same thing, the chicken and eggs. Okay, okay. So, Gautam Mar, in the kalam ee low prices, in kante manaku anni unnai, infrastructure brahmananga undi, alage city lo climate chakkaga untundi, and IT land industries flourish avutunnayi, inta jarugutuna kuda enduku inka manu low rates lone unnai, real estate prices, enta kalam ela untayi, sudden ga country lo unna investors drushtanta Hyderabad vaipu malli ధరలు పెరిగిపోయే ప్రమాదం ఏదైనా కనిపిస్తుంది? ప్రమాదం అంటే మాకు వీళ్ళకి ఆపర్చునిటీ అవుతుంది. అంటే ఈ ప్రైజెస్ పెరగటం అనేది, ఐ డోంట్ థింక్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా బాగా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరగాలన్న ఆలోచనలో ఎప్పుడూ ఉండరు. అది ఉండటం కరెక్ట్ కూడా కాదు. మన ప్రైజెస్ తక్కువ ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల ది ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ దట్ బికేమ్ అవైలబుల్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ స్టిల్ యాక్సెసబుల్ టు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీ. చాలా అడిక్వేట్ ల్యాండ్ వచ్చింది, అదొక కారణం. బట్ ఏదున్న హైదరాబాద్లో ల్యాండ్ కాస్ట్ కాంట్రిబ్యూటింగ్ టు సెల్లింగ్ ప్రైస్ చాలా మినిమల్. మనం 4000 రూపాయల్లో ప్రోడక్ట్ అమ్ముతున్న యావరేజ్లో చూస్తే కూడా 800 నుంచి 1000 రూపాయలు మాత్రమే ల్యాండ్ కాస్ట్ వస్తుంది. అది ఇంకో 100 అటు 200 అటు అవి అంటే మించి ఎక్కువ భారం మార్చదు. అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రైస్ ఇట్లా ఉండటం, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇష్టపడుతున్నారు, కొనేవాళ్ళు ఇష్టపడుతున్నారు. అరౌండ్ 5 to 7% 8% సస్టైనబుల్ గ్రోత్ ఓవర్ ద లాస్ట్ 8 ఇయర్స్. 2008లో స్లంప్ అయింది మనకి హైదరాబాద్లో ప్రైస్. 2007లో అదొక మ్యాడ్నెస్ ప్రైస్ ఉండేది. ఆ ప్రైస్ ఇంకా రాలేదు ఇప్పటికి కూడా. 2015లో కూడా ఇంకా ప్రైజెస్ రాలేదు. ఆ స్లంప్ తర్వాత మాత్రం కన్సిస్టెంట్గా 7, 8, 9% పెరుగుతూ వచ్చి కన్సిస్టెంట్గా ఈ గ్రోత్ వెలాసిటీ ఉంది. పాపులేషన్ పెరుగుతుంది, హౌసెస్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ హౌస్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, ప్రైస్ స్టేబుల్గా ఉంటుంది, ఖచ్చితంగా స్టేబుల్గా ఉంటుంది. ప్రైజెస్ పడవు అనేది మాత్రము ఆల్మోస్ట్ ఆల్ పీపుల్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్సన్ ఆర్ ఐటీ పర్సన్ ఆర్ రియల్ ఎస్టేట్ పర్సన్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ కాన్ఫిడెంట్ ప్రైజెస్ విల్ నాట్ గో డౌన్ బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ టు ద కన్స్ట్రక్షన్ కాస్ట్. మనం కన్స్ట్రక్షన్ పర్మిటింగ్ కాస్ట్ తర్వాత ల్యాండ్ కాస్ట్ ప్రాఫిట్. ల్యాండ్ కాస్ట్ చాలా మార్జినల్గా ఉంది కాబట్టి పడే ఛాన్సెస్ సబ్స్టాన్షియల్లీ లో.
And despite being the lowest in the country, okay, we can be assured growth will be there, but nominal growth of 7 to 8%, prices will not fall, velocity will continue to grow. So one of the best industry working in harmony with the remaining industries is real estate in Hyderabad. Good. So Ramakrishna, anything you would like to add? Manbhum. Manbhum Nunchi. Yeah. Manbhum Nunchi meer etuvanti growth patterns forecast chestaru ante industry nunchi meer em expect chestaru? ఇప్పుడు మా ఇండస్ట్రీస్ అంటే ఎవ్రీబడి నోస్ అండ్ ఇట్స్ అ మోస్ట్ విజిబుల్ ఇండస్ట్రీ. అన్లైక్ గౌతమ్ డస్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్, ఇట్ ఈస్ విజిబుల్. బట్ ఇఫ్ ఐ బిల్డ్ పీస్ ఆఫ్ ల్యాండ్ 1000 square yards ఒక 5 floors కడితే ఇట్స్ ద మోస్ట్ విజిబుల్ థింగ్. సో మై ఇండస్ట్రీ ఈజ్ వెరీ విజిబుల్. మై క్వశ్చన్ ఈజ్ టు మిస్ మురళీ అండ్ రమేష్. యు ఆర్ మెన్షనింగ్ దట్ మనము ఇప్పుడిప్పుడే ప్రోడక్ట్స్లోకి వస్తున్నాము, ఇన్నేళ్ళు సర్వీస్లోనే ఉన్నాము అని. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఈ ఎస్పెషలీ అది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో సెల్ ఫోన్స్ తయారు చేయాలని, క్లస్టర్ తయారు చేయాలని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. హౌ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో? అంటే మనము వీ హ్యావ్ అ పౌల్ట్రీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్, the infrastructure headquarters in other headquarters means is the we capital of the capital, capital of India atla. What is the possibility of we become the cell manufacturers for the rest of India? And coming to Ramesh, though we are competing with Bangalore aggressively, maybe down the road 5 years 4 years, where do we stand compared to 1 2 3 in terms of IT products? Just to extend Rakir, our question, JLL has recently has released a report where it has ranked Hyderabad as the in the top 20 cities in the world, as the 18th innovation city in the top 20 cities in the world, even though Bangalore is still on 4th and 5th, but Hyderabad was not there. And also there's a report from the JLL and Cushman Wakefield based on the amount of the office space that's going to be created in next 2 to 3 years. The number stands between like 20 million to 30 million as an office space. Just want to understand what sort of an employment it's going to create in next 2 to 3 years, basically. Sure. So I have to build homes for you guys. I have to plan ahead before you really short of them. Yeah, yeah. we like that also. We want a lot of people wanting homes and a lot of homes being available. I think we have been beating the national average, if you look at the industry growth, for many years now. Even during the recession years, during the agitation years also, we were higher than the national average. Very few people know that. We didn't get big ticket names like Apple or anybody come and announce in that 6 year period because there was a negative sentiment. But the companies here were all growing. Even till 2014. And since 2014, we are growing in a positive sentiment. We are also attracting big names now. So the quality of growth is much better. Though the numbers are, because existing companies are the ones that grow the most. Maximum number of, if a company is already employing 40,000 people, even 10% growth is 4,000 people. But a new company coming will take 5 years to reach 4,000, even if it's a very large company. The starting will be very slow. So the new companies don't add to the numbers. They only add to the sentiment and the value. The numbers come from existing companies. They are all very large employers. If you take the large, the top 20 companies, they account for at least 80-90% of the industry, 80% of the industry. Our growth is a continuation. And we expect like this year, next year, about nationally around 12-13% growth. Hyderabad should be around 14-15% growth. So that will continue. And in this industry, even though last 4-5 years we are pushing towards value, and mundanta like 20% revenue growth, and there was 20% headcount growth. Ippudu that is not the case. 20% revenue growth would mean like maybe 10-15% headcount growth. Endukante we are growing higher value. So the revenue growth doesn't need proportional people growth. That said, we still grow. And if 15% growth, then we'll need 8-10% headcount growth. On a 4 lakh base, it will be 40-50,000 per year. So our growth is up and continuing for the next 3-4 years. The value challenge comes like say after 2020. By then, if as an industry we don't reinvent ourselves, don't become higher value, appudu koncham growth baa taper aipothundi. But we are already, the whole industry is making corrective measures. Ippudu Vishal Sikka ayana cheppedi chustunte, right, the larger services company is talking innovation. They want to transform the 3 lakh employees that they have globally, they want to transform their thinking. So that's how services companies are looking at already. So they're all getting ready for it. So we will continue. In my view,
next, like beyond 2020 also, the growth will continue. 10%, 15% annual growth will be there. And parallelly, we are investing in the products and the startups as a city. I'm sure next 2-3 years, so they will start also yielding the results, and that will pack more punch, value punch. Numbers, but the existing industry is much bigger. So startups wala headcount growth ekku rakapoch, but value, we will get a solid value punch, which means it's more sustainable, the growth. Good. So we are doing around $12 billion of exports from this city. Last year we did 75,000 crores, 15-16. Yes. So probably we'll, our target is to cross 1 lakh crore very soon. Yes, I think it'll happen. Next 1-2 years maximum it'll happen. Yeah. So, Muralidhar, so what is the possibility that we'll become the electronic manufacturing hub for the rest of the, for the country? Yeah. Already ఆ దిశగా మనం ముందుకెళ్తున్నాం సార్. ఒక నంబర్స్ పరంగా చెప్పాలంటే టుడే మొబైల్ ఇండస్ట్రీస్ వాల్యుటెడ్ అట్ అబౌట్ 1,20,000 crore పర్ యానం. అందులో 1,20,000 crore పర్ యానం, దట్స్ ద ఇండస్ట్రీ సైజ్ సెట్. కమింగ్ టు ద తెలుగు స్టేట్స్, ద బిజినెస్ దట్ హ్యాపన్స్ విత్ ద మొబైల్స్ పర్ మంత్ ఈజ్ ఆల్మోస్ట్ 480 crore, అండ్ ఇట్స్ అ మ్యాసివ్ ఇండస్ట్రీ. ఇట్స్ సచ్ అ మ్యాసివ్ ఇండస్ట్రీ, 480 crore పర్ మంత్. సో ఫస్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇక్కడ మనం చూస్ చేసుకున్నప్పుడు తెలంగాణలో, దట్ టు మేడ్చల్లో చాలామంది, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్ ఆల్సో మస్ట్ బీ యూజింగ్ ద మేడ్ ఇన్ చైనా ఆర్ జపాన్ ఆర్ కొరియా ఫోన్స్. సో ఆ పరిస్థితుల్లో నేను ఒక ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదామని స్టార్ట్ చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా ఛాలెంజ్ చేయడం జరిగింది. అంటే మనకి హార్డ్వేర్ పరంగా చాలా వీక్ ఇండియా అనేది, వీఆర్ ఆల్వేస్ యూజర్స్, వీఆర్ నాట్ క్రియేటర్స్ అనే ఒక ఇది ఉండేది సార్. సో వీ గాట్ యాక్చువల్లీ యూనో లాట్ ఆఫ్ ట్రైనింగ్ టు హ్యాపెన్ ఫర్ దీస్ పీపుల్ అనమాట. అక్కడ దాదాపు ఒక 1,000 మందిని మనం రిక్రూట్ చేసి, టిపికల్లీ వాట్ వీ డూ ఇస్ మా ఆపరేషన్స్ని బైఫర్కేట్ చేస్తే డిఏపిటీపీ అంటాం సార్ మనం, అంటే డిజైనింగ్, అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్, టెస్టింగ్ అండ్ ప్యాకేజింగ్. ఈ అన్నిట్లో చైనా అండ్ తైవాన్లో ఒక్కొక్క ప్రాసెస్కి ఎంతసేపు పడుతుంది, ఇక్కడ మనం ఇండియాలో ఎంతసేపు చేస్తున్నాం, దాదాపు 10 times వేరియేషన్తో ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున యూ కెన్ మ్యాచ్ చైనా, చైనాతో దాదాపు మ్యాచ్ చేయగలుగుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో 100% చైనాని బీట్ చేసే కెపాసిటీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి లేని ఇన్నోవేషన్ డ్రైవ్, ఎడ్యుకేషన్ కానీ, ఒక లాంగ్వేజ్ పవర్ కానీ, అది ఇండియాకి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి చాలా ఎక్కువ అది. అండ్ లుకింగ్ అట్ ద కరెంట్ యూనో గవర్నమెంట్ పాలసీస్ కానీ, ఒక టీహబ్ ఇనిషియేటివ్ కానీ, పాలసీ ద్వారా మనకి ఇస్తున్న బెనిఫిట్స్ వల్ల కానీ 100% ఒక మినీ షెంజన్, అంటే చైనాలో ఏదైతే ఒక గ్లోబల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అయిందో అలా ఇక్కడ 100% డెవలప్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. సో ఆన్ దట్ నోట్ maybe we can conclude this session. So thank you very much, panelists. Hyderabad is emerging as a very important industrial hub with a lot of industrial and services growth happening here. Atvanti oka vishwanagaranga manu edugutunnam kabatti property prices, property investments in Hyderabad are safe, and there is a lot of potential for appreciation. Idi mana panelists manaki istunna message. Thank you Ranjit garu, thank you Murali garu, thank you Gautam garu, and సో క్రడై ఇటీవల చేపట్టిన హరితహారం కార్యక్రమంలో చాలా యాక్టివ్గా క్రడై పార్టిసిపేట్ చేస్తుంది. మేము ఇళ్ళు కట్టడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు కూడా నాటుతాం, వాటిని పెంచి పోషిస్తాం, పర్యావరణానికి మా వంతు కాపాడేందుకు మా వంతు కృషి మేము చేస్తాం అంటూ క్రడై 250 ఎకరాల్లో ఒకటే రోజు 100,000 మొక్కలు నాటింది. సో ఆ కార్యక్రమం సంబంధించిన ఒక వీడియోని చూద్దాము. Working out for any social responsibility of our state improvement.
15 days for the next 3 years. CREDAI takes lots of initiatives under the CSR programs. You see about 1,200 NSS volunteers have come here to plant the trees. The staff from the CREDAI, the families, the children, all of them are taking very active part. So it is to create an awareness and an encouragement to do this in future. సొంత కార్యక్రమాలు అన్ని పక్కకు పెట్టి గత 20-25 రోజుల నుంచి ఇంత హార్డ్ వర్క్ మా జీవితంలో ఎన్నడూ చేసలేకుంటారు. Has given us 300 plus acres, out of which we divided in 13 sectors, and even the each sector has carried forward, I mean, 8 to 10,000 of plants. Thank you. That was Avian Altaparam. Now I request our Vice President Mr. Aditya Gowra to present a memento to Mr. Ranjit Reddy. I now request Dr. Anand Rao to kindly come over and present a memento to Mr. Murali. I request Mr. Kacham Rajeshwar to kindly come over and present a memento to Mr. Gautam Reddy. I request Mr. Ramchandra Reddy to kindly come over and present a memento to Mr. Ramesh Loganathan. Maybe I think Vasant deserves one more memento. Yes, sir. I wanted to let the people know that you deserve. Whether you accept or not is your... Thank you, sir. Okay, I think with this we have concluded. I think most important, I must say that we have had a number of, you know, the panel discussions. Yeah. Starting from the day one till today, I think more than six or seven. We did five panel discussions. Five panels. Yeah. And now the stalwarts there, it started with Mr. Mayor Bontu Ram Mohan, then two special chief secretaries came, an advisor to government came. The finance minister himself. The finance minister also finance was here. Minister, of course, they are the dignitaries. I am speaking about the panel. Sure. But interestingly, finance minister participated also in the panel discussion and particularly on GSP. Therefore, from that angle, I would say that this particular property show has qualitatively improved in many, many respects in order to convey the message to the people of Hyderabad as well as the state of Hyderabad, and I am sure with Mr. Vasant, the other state, that is Andhra Pradesh also, what is happening and how this real estate is picking up and why it is picking up, because there are reforms, not the reforms in real estate, but the reforms in industry, reforms in IT, reforms in water supply, Bhagiratha, Mission Kakatiya, and various other things. The overall thing I would say is there is an upswing in the sentiment and in the approach and of the government as well as the people. And these things have together combined, thanks to all our panel members as well as our excellent moderator or whatever you call Mr. Vasant, and certainly with all our office bearers and executive committee members, they have contributed enormously to increase the sentiment which is already there. It is not enough that there is a sentiment. It could be dormant. It has to be really taken up, make it available to everybody, feel that there is something, and why not we participate in this growth momentum that is picking up. And that's how
each one of you have contributed, and we are sure you will come back again to us. You will buy better properties with us. If you have one property, you would buy one more, and for your investment. I think with these few words, I would like to say thank you to all of you for your wonderful participation, and it is a great way to end this program. Thanks a lot. Wish you all the best. The mementos will be delivered at the respective stalls so that they can collect there. I think I request one of our officers, Aditya Garunara, Mr. Aditya Gora. Yeah, kindly propose a vote of thanks for all the 3 days, for all the people.